అవునండి, ధర్మం ధర్మం అనుంది, ధర్మం నాకెందుకురా ఉండదు, మీకు ఎందుకు ఉండదు? చెప్పండి సార్. కృష్ణసుధి గారు మాట్లాడు. సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు. వశిష్ఠుడు సనాతన మహర్షేనా? చెప్పండి, మీరు చెప్పండి. వశిష్ఠుడు భార్య ఎవరండి? దళితురాలు. అరుంధతి దేవి. మరి మీ పిల్లల్ని మాకు ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా లేదా? ఇప్పుడు మీ పిల్లల్ని మాకు ఇవ్వడం లేదు? మీ పిల్లల్ని మాకు ఎందుకు ఇవ్వడం లేదు? మేము ఇచ్చారని చెప్పి మా వాళ్ళు ఎందుకు దూరం చేస్తున్నారు? చరిత్ర మీల దగ్గర మాకు ఎందుకు ఇల్లు కట్టుకొని ఇవ్వడం లేదు? మీ పిల్లల్ని మాకు ఎందుకు ఇవ్వడం లేదు? మా పిల్లల్ని మీరు ఎందుకు చేసుకోవడం లేదు? కులం పేరుతో లంజ కొడుకులు అని చెప్పి మీరు ఎందుకు వర్ణాంతరం అవును ఎందుకు రాశారు? ఎందుకు రాశారు? పదాలు 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 కాదు, పుస్తకంలో ఉన్నది. ద రిడీల్ ఆఫ్ హిందూయిజం అనే దాంట్లో కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని మీరు మీరు ఎందుకు అటువంటి పదాలతోటి చెప్పారు? ఇప్పుడు ఇప్పుడు మీరు మేము ఒక చోట నివసించడానికి మీరు ఒప్పుకుంటారా? ఒకసారి చెప్పండి. మీరు మేము ఒక చోట జీవించడానికి మీరు ఒప్పుకుంటారా? ఒక నిమిషం చెప్పండి. అంటే కృష్ణసుధి గారు చెప్పండి 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 సార్. ఇప్పుడు ఇవాళ 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 బ్రాహ్మలు ఎవరు కూడా మీరు చెప్పేటువంటి దళిత జాతి కన్యలను పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? ఒకరో ఇద్దరు ఉదాహరణలు వద్దు. నేను చూపెడతాను, నేను కూడా చూపెడతాను అండి. ఉన్నాయి కదా, నేను కూడా చూపెడతా. ఒకరిద్దరు కాదు, ఒకరిద్దరు కాదు, ఒకరిద్దరు కాదు, ఒకరిద్దరు కాదు. సమాజం అంతా, అప్పుడు సమాజం అంతా, సమాజం అంతా. మరి పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో? పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? దేని వల్ల జరుగుతున్నాయి పరువు హత్యలు? జరుగుతున్నాయి పరువు హత్యలు. మీరు మీరు మేము అందరము కలిసి అందరము కలిసి ఒక ఒక వీధిలో ఇల్లు కట్టుకొని బతుకుదాం, మీరు సిద్ధమా? మీ బ్రాహ్మణ సమాజము, దళిత సమాజము, బీసీ సమాజము ఒక చోట ఊరుగట్టుకొని బతుకుదాం, మీకు మీకు సిద్ధం? ఒక నిమిషం సార్, సబ్జెక్ట్ సబ్జెక్ట్ వేరే వాళ్ళు ఏం పోదు. నేను ఒక నిమిషం ప్రవీణ్ గారు, ఒక నిమిషం ఒక నిమిషం ప్రవీణ్ గారిని మాట్లాడిద్దాం. ప్రవీణ్ గారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి మనం వెళ్ళాల్సిన డైరెక్షన్ ఒకటైతే ఇప్పుడు ఇంకొక డైరెక్షన్ లో వెళ్తుంది. అదే అది అనిపిస్తుంది. అవునండి అవునండి అవునండి. అందుకని చర్చను మళ్ళీ ఒక 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 దాడిని పెట్టడానికి నేను ఒక చిన్న మధ్యలో ఒక ఒక మాట అడుగుతాను. దీక్షితులు గారైనా లేకపోతే దీక్షితులు గారైనా ఇద్దరు ఎవరైనా చెప్పచ్చు సమాధానము. ఓకే, సో దట్ అంటే నేను ఏదో నేను మిమ్మల్ని అడుగుతున్న స్ట్రైట్ గా ప్రవీణ్ గారు, సనాతన ధర్మం భారతదేశానికి సంబంధించింది, భారతీయతకు సంబంధించింది. మీరు క్రైస్తవులుగా నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అరువు తెచ్చుకున్న రిలీజియన్ మీది, మీరు ఇక్కడికి వచ్చారు, మీది లేటెస్ట్ రిలీజియన్ అని మిమ్మల్ని అంటే మీరు ఏం చెప్తారు? మీ ప్రాచీనత గురించి మీరు ఏం చెప్తారు? చూడండి, నేను ఇంతకుముందు మొట్టమొదటే సహోదరుడు కృష్ణసుధి గారు అలాగే దీక్షితులు గారు వాళ్ళిద్దరు చెప్పినటువంటి మాటలు అలాగే దాని తర్వాత నేను పలికినటువంటి మాటలు కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయింది అని అంటే, ఏది పాత్ర అయితే అదే మంచిది అన్నటువంటి లాజికల్ ఎర్రర్ లో ఎవరు చేయటం లేదు. అన్నది కాదు, ఏది సత్య ప్రమాణానికి రుజు ప్రమాణానికి నిలబడగలిగినటువంటి భావజాలం అనేది మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఏది రుజు ప్రమాణాలకు నిలబడేది? భారతీయ సంస్కృతి దేని మీద నిలబడ్డది? క్రైస్తవంపై నిలబడిందా? రైట్, మళ్ళీ మీరేమంటున్నారు అని ఇప్పుడు అలాగే దీక్షితుని వారు ఇంకొక మాట ఏమన్నారు అని అంటే, భావజాలం అనేది ఆర్థికులందరూ కలిసి ఆలోచించుకోవాలి, ఆర్థికులందరూ కలిసి ఆలోచించుకునే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి యుగంలో మనం ఉన్నాము. సనాతనమైనది సింహతనం కూడా అయి ఉండాలి అన్న విషయం చెప్పారు. సో సరైన గాడిలో పెట్టారు ఆయన మన చర్చను. అదే గాడిలోని కనుక మనం వెళ్తే నిత్య నూతనమైనటువంటి భావజాలం కనుక ఏ భావజాలం అయితే మానవాళికి ఉపయోగపడుతూ మానవాళికి పరిరక్షిస్తూ మానవాళికు అలాగే సర్వశక్తిని మానవాళి సంరక్షించుకోగలిగేటటువంటి సహృదయం ఇచ్చేటటువంటి సౌభ్రాతృత్వటువంటి సమాన భావజాలం స్త్రీ పురుషులన్న భేదం లేకుండా ఆ కులపరత మత విద్వేషాలు భేదాలు లేకుండా ఏ భావజాలం అయితే మనుషులను ఒక గాడిన కడుతుందో ఆ భావజాలం ఉపయోగకరం మరియు అదే మానవులను వేల సంవత్సరాల నుంచి బ్రతికిస్తోంది, ఇక ముందు కూడా బ్రతికిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు.
దాన్నే సనాతనకు నిత్యనూతనం అని చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇకపోతే ఒక చిన్న ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. ఆ మనం నిత్యనూతనమైనటువంటి భావస్థానంలో ఎదిగే సమయంలో ఎక్కడెక్కడైతే మనకు మార్పులు లేకపోతే ఎడిట్స్ లేకపోతే సంస్కరణలు అవసరమో ఆ సంస్కరణలు అన్ని మతాల్లోనూ జరిగే అలా జరగటము మంచిది, ఆ జరగటము మనం ఆహ్వానించడం సత్యములో సంస్కరణలు జరగవు కానీ ఆలోచనల్లో భావజాలాల్లో లేకపోతే మతాల్లో సంస్కరణ తప్పకుండా జరుగుతాయి. కాబట్టి సంస్కరణలు జరిగిన ఏది కూడా సనాతనమే కాదు లేకపోతే అది సంస్కరణలు అన్నది నిర్వచనం వైపుకు వెతుకు ఎదిగేలా చేస్తున్నాయి అన్న విషయాన్ని మనందరం అంగీకరిస్తున్నాం. ఇకపోతే ఒకనొక సమయంలో నేను ఒక చిన్న రెఫరెన్స్ చెప్తాను, నాలుగైదు రెఫరెన్స్ దీక్షిత్ గారు అలాగే కృష్ణుడి గారు మీలో ఎవరైనా దృష్టిని చెప్పొచ్చు. బ్రహ్మాండ పురాణం 1:2:21 అలాగే వాయు పురాణం 53:62 శ్లోకం అలాగే వాయు పురాణం 53 శ్లోకం వీటి ప్రకారంగా చంద్రుని యొక్క సైజు సూర్యుని యొక్క సైజు కంటే రెండింతలు ఎక్కువ మనం చెప్తున్నటువంటి మన సాంస్కృతిక సంప్రదాయాల ప్రకారంగా రాస్తున్నటువంటి మన పురాణాలలో చంద్రుని యొక్క సైజు సూర్యుని యొక్క సైజు కంటే రెండింతలు ఎక్కువ. అలాంటి సమయం మనకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం చంద్రుని కంటే సూర్యుని యొక్క సైజు ఎక్కువ అని. దేర్ఫోర్ నేనేం చెప్తున్నాను అంటే ఇలాంటివి సనాతనంగా ఉన్నంత మాత్రాన సరిపోవు. మనం మారుతూ ఉన్న సమాజంలో ఉన్నాము, ఎదుగుతూ ఉన్న సమాజంలో ఉన్నాము. దీక్షిత్ గారు చెప్పినట్లుగా ఆర్టిఫిషియల్ వచ్చింది, ఇంటెలిజెన్స్ వచ్చింది, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ లో కొన్ని యాప్స్ తయారు చేస్తాము, కొన్ని ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ గురించినటువంటి సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కెమెరాలు నీటిన్నా కానీ నాకంటూ ఒక పర్సనల్ కెమెరా వచ్చి, మీకంటూ ఒక పర్సనల్ కెమెరా వచ్చి, మన కన్సోల్లో నుంచి కెమెరా వచ్చి ఇలాంటి అవకాశం కూడా ఉండబోతుంది. అయినప్పటికీ సృష్టికర్త సృష్టి అన్నటువంటి భావజాలం ఒకటైతే సృష్టి మరియు సృష్టికర్త రెండు ఒకటే అన్నటువంటి భావజాలం ఇది సృష్టించిన వైపు నేను తీసుకెళ్తున్నాను. ఏది సనాతనం కనుక మనం చూస్తే 1400 ఇంతవరకు క్రీస్తుని ఎలాగో కృష్ణ గారు చెప్పారు, అలాంటి టైం లైన్ తీసుకోమని చెప్పారు. అయినప్పటికీ మన దగ్గర ఉన్న ఫర్ ద ల్యాక్ ఆఫ్ వర్డ్స్ అంటాం కదా, దానికోసం బీసీఈ అన్న పద ప్రయోగం నేను చూస్తున్నాను. 1400లో దేవుడి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించినటువంటి రెండవ అంతలో రాసినటువంటి హిస్టరీకి మన దగ్గర ఉన్నటువంటి వేద సాంగ్మయంలో ఉన్నటువంటి హిస్టరీకి చాలా దిగ్గజపలుకులు ఉన్నాయి. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో మన దగ్గరకు వచ్చినటువంటి వేద భావజాలం కూడా నాకున్నంత కొద్దిపాటి అవగాహనలో 1400 BCE సమయంలోనిదేనని, దాని తర్వాతనే మన దేశంలోనికి ప్రవేశించిందని, దాని తర్వాతనే మనం దాన్ని అతి సనాతనముగా అనగా 1400 BCEగా మనం దాన్ని చూస్తున్నాము అన్నది నా అభిప్రాయం. దీనికి ఉదాహరణగానే లేకపోతే దీనికి ప్రామాణికంగానే సంస్కృతి యొక్క భాషకు సంబంధించిన ఎవిడెన్సెస్, అలాగే దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటే ఆర్కిటెక్చర్ కు సంబంధించిన ఎవిడెన్సెస్, అలాగే యవనులు అనగా గ్రీకులు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి దాఖలాలు కూడా మనం రాస్తున్నటువంటి పురాణాలు మరియు ఇతిహాసాల్లో కనిపించడం, అలాంటి ఎవిడెన్సెస్ వీటిని తీసుకోవటం కారణంగా నాకేమనిపిస్తుంది అనంటే అన్ని మతాలు కూడా డెవలప్ అయినవే, అన్ని మతాలు కూడా ఎవాల్వ్ అయినవే, సత్యం మాత్రం అలాగే.